ఆకాశవాణి. ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మొక్కపాటి లక్ష్మీ నాగమాధురి. ముఖ్యాంశాలు: భారతదేశం రాబోయే 25 సంవత్సరాల్లో సాధించే అభివృద్దిలో శాస్త్ర సాంకేతిక రంగం కీలక పాత్ర పోషించనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్టంలో 2750 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు వివిధ రకాల పింఛన్లు ఇస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఒకసారి వాడి పారవేసే ప్లాస్టిక్ సంచుల తయారీ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధం అమల్లోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో వంశధార 2వ దశ పనులకు సంబంధించి 200 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. రాష్టంలో రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భారతదేశం రాబోయే 25 సంవత్సరాల్లో సాధించే అభివృద్దిలో శాస్త్ర సాంకేతిక రంగం కీలక పాత్ర పోషించనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మహారాష్టలో నాగపూర్లో 5 రోజుల పాటు జరిగే 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించి మాట్లాడుతూ, సైన్స్ రంగంలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి 10 దేశాల్లో స్థానం సంపాదించుకుందని పేర్కొన్నారు. భారతదేశ పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగానూ, మొత్తం మానవాళి ముఖ్యమైన అవసరాలకు తగినట్లుగానూ పరిశోధనలు చేపట్టాలని శాస్త్రవేత్తలకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. కాగా సుస్థిరాభివృద్ది ద్వారా మహిళల సాధికారత సాధనలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంపై ఈ ఏడాది ఐఎస్సీ ప్రధానంగా దృష్టి సారిస్తోంది. బోధన, పరిశోధన, పారిశ్రామిక రంగాల్లో ఉన్నత స్థానాలకు మహిళలు చేరుకునేందుకు చేయాల్సిన కృషిపై సైన్స్ కాంగ్రెస్లో ప్రతినిధులు చర్చించనున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్టంలో 2750 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు వివిధ రకాల పింఛన్లు ఇస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించి వైఎస్సార్ పింఛన్ కానుక పెంపు కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్సార్ పింఛన్ కానుక లబ్దిదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి బహిరంగ సభలో మాట్లాడుతూ, కొత్తగా అర్హులైన లబ్దిదారులకు కొత్త కార్డులు ఇస్తున్నామని, 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలిచ్చామని తెలిపారు. పేదలకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తోందని, 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ, అవ్వా తాతలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటూ పెన్షన్ సొమ్మును పెంచుకుంటూ పోతాము అని చెప్పిన మాటలు నిలబెట్టుకుంటూ వారి పెన్షన్ సొమ్మును నెలకు 2750 రూపాయలకు పెంచుతూ ఒక గొప్ప ముందడుగు పడింది. అందుకే ఏకంగా 64 లక్షల మంది కుటుంబాలలో మరిన్ని చిరునవ్వులు నింపుతూ మరికొంత ఆర్థిక సౌలభ్యం జరుగుతా ఉంది ఈ గొప్ప కార్యక్రమంతో. ఈ రోజు నుంచి పెన్షన్ పెంచడంతో పాటు గత జులై నుంచి నవంబర్ వరకు కూడా కొత్తగా అర్హులైన వారందరికీ కూడా కొత్త కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాం. గడిచిన ఏడాదిలో రైల్వే ప్రయాణికుల నుంచి వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగిందని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 48,913 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని పేర్కొంది. 2021లో కేవలం 28,569 కోట్ల రూపాయలుగా మాత్రమే ఉందని, దీంతో 71% వృద్దిని అధికంగా సాధించిందని వివరించింది. 2021లో కరోనా ప్రభావంతో రైళ్లు పరిమిత సంఖ్యలో తిరిగాయని, దీంతో రైల్వేల ఆదాయం పడిపోయిందని వెల్లడించింది. ఈరోజు సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు నివాళులర్పించారు. భారతదేశ నారీశక్తి యొక్క తిరుగులేని స్ఫూర్తికి సావిత్రిబాయి ప్రతీక అని ట్విట్టర్ మాధ్యమంగా పేర్కొన్నారు. మహిళలకు విద్య, సాధికారత అందించేందుకు ఆమె తన జీవితాన్ని అంకితం చేశారని, సామాజిక సంస్కరణలు, సేవ కోసం సావిత్రిబాయి చేసిన కృషి ఎంతో స్ఫూర్తిదాయకమని ప్రధానమంత్రి కొనియాడారు. ఒక్కసారి వాడి పారవేసే ప్లాస్టిక్ సంచుల తయారీ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధం అమల్లోకి వచ్చింది. ఇకపై దేశవ్యాప్తంగా కనీసం 120 మైక్రాన్లు మందంగల ప్లాస్టిక్ సంచులను మాత్రమే వినియోగించాలి. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ జారీ చేసిన ఆదేశాలు గత డిసెంబర్31వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. 120 మైక్రాన్ల కంటే తక్కువ మందంగల క్యారీ బ్యాగులు తయారు చేసినా, దిగుమతి చేసుకున్నా, అమ్మినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటారు. కాగా పునర్వినియోగానికి అవకాశమున్న 120 మైక్రాన్ల ప్లాస్టిక్ సంచులను మాత్రమే వినియోగించాలని రాష్టంలోని అన్ని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలతో పాటు జిల్లా కలెక్టర్లకు రాష్ట ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ప్లాస్టిక్ వినియోగాన్ని వదిలేద్దాం, పొడమి తల్లిని పరిరక్షిద్దాం, మెరుగైన భవిష్యత్ దిశగా అడుగులు వేద్దాం. సే నో టు ప్లాస్టిక్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార రెండవ దశ పనులకు సంబంధించి 200 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. జిల్లాలోని గారమండలం ఒప్పంగి గ్రామంలో ఈ రోజు ఏర్పాటు చేసిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతోందని అన్నారు. విద్యా వైద్య రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి పేర్కొన్నారు. రాష్టంలో రహదారులపై బహిరంగ సభలు ర్యాలీలను నిషేధిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రహదారులపైన మార్జిన్లలో సభలు ర్యాలీలకు అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అత్యంత అరుదైన సందర్భాల్లో జిల్లా ఎస్పీలు లేదా పోలీస్ కమిషనర్లు ఖచ్చితమైన షరతులతో అనుమతి ఇవ్వవచ్చని మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట హోంశాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్లపై బహిరంగ సభలు ర్యాలీలు ప్రజలకు అసౌకర్యం కలిగిస్తుండటంతో పాటు వాటి నిర్వహణలో లోటుపాట్లు, నిర్వాహకుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను బలికొంటున్న నేపథ్యంలో 30 పోలీస్ యాక్టును అమలు చేస్తూ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. రాష్టంలో త్వరలో ఎన్నికలు జరగనున్న 5 MLC స్థానాలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువుకు 10 రోజుల ముందు వరకు ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఎన్నికలు జరగనున్న 3 పట్టభద్రుల, 2 ఉపాధ్యాయ శాసనమండలి స్థానాలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఆయన నిన్న సచివాలయంలో సమావేశం నిర్వహించి సిపిఐ, సిపిఎం, వైఎస్సార్సీపీ ప్రతినిధులకు తుది ఓటర్ల జాబితా అందజేశారు. కరోనా కొత్త వేరియంట్ విస్తరిస్తున్న దృష్ట్యా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాల్లోకి మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు ఆదేశించారు. కరోనాకు సంబంధించి ఆయన వివిధ శాఖల అధికారులతో నెల్లూరులో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వాసుపత్రుల్లో కోవిడ్ నియంత్రణ, చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, బూస్టర్ డోసును కూడా అందరికీ అందించాలని సూచించారు. కరోనా పరీక్షలకు సంబంధించి కిట్లు కూడా సిద్దం చేసుకోవాలని, వైద్యారోగ్య సిబ్బంది అందరూ సన్నద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కోవిడ్ పట్ల నిర్లక్ష్యం వద్దు, మాస్క్ ధరించడం మరవవద్దు, సురక్షిత దూరం పాటిద్దాం, చేతులు ముఖం పరిశుభ్రంగా ఉంచుకుందాం. విభిన్న ప్రతిభావంతుల్లో స్పూర్తి నింపడంతో పాటు వారి జీవనోపాధికి కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ విశేషంగా కృషి చేస్తోందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని కేంద్ర ప్రభుత్వ దివ్యాంగుల కాంపోజిట్ రీజనల్ సెంటర్లో ఈ రోజు నిర్వహించిన 7వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ, పూర్వ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు చొరవతో ఈ కేంద్రం ఏర్పాటు చేశారని, వివిధ రాష్ట్రాలకు చెందిన దివ్యాంగులకు ఈ కేంద్రం విశిష్టమైన సేవలను అందిస్తోందని ప్రశంసించారు. అనంతరం దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న జాబ్ మేళాను మంత్రి ప్రారంభించారు. రాష్టంపైకి వీస్తున్న ఈశాన్య గాలుల వల్ల రానున్న 2 రోజులు దక్షిణ, ఉత్తర కోస్తాంధ్రాల్లో 1-2 చోట్ల తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలియజేసింది. రాయలసీమలో పొడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. మరోవైపు రాష్టంలో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గి చలి క్రమంగా పెరుగుతోంది. అల్లూరు సీతారామరాజు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 11 నుంచి 14 డిగ్రీల మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తమిళనాడులోని నాగర్కోయిల్లో జరుగుతున్న జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో విజయనగరం జిల్లా కొండవెలగాడ గ్రామానికి చెందిన క్రీడాకారులు ప్రతిభ కనపరిచారు. 40 కేజీల విభాగంలో బి భార్గవి కాంస్య పథకం, 45 కేజీల విభాగంలో వి సుస్మిత రజత పథకం, 55 కేజీల విభాగంలో లావణ్య కాంస్య పథకం, 59 కేజీల విభాగంలో హారిక కాంస్య పథకం సాధించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం సూర్యకుమారి క్రీడాకారులను అభినందించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.